करोना महम्मारी విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం కోమటపల్లి గ్రామంలో ఎంపీ మాలూత్ కవిత తన సొంత ఖర్చులతో అందించిన ఎనర్జీ డ్రింక్స్ ను గ్రామ ప్రజలకు సర్పంచ్ నీలం ఏకయ్య పంపిణీ చేశారు. మన ఎంపీ కవిత గారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మనకు ఇవి జ్యూస్ బాటిల్ ఎందుకంటే ఇవి త్రాగడం వల్ల మనకు ఒక ఎనర్జీ అనేది మన మౌఖల పార్లమెంట్ సభ్యులు మాలతి కవితక్క గారు వారి సమూల ఖర్చులతో మనకు కరోనా ఎనర్జీ డ్రింక్స్ తమ సొంత ఖర్చులతోటి ఒక 600 బాటిల్స్ కోంటపల్లి గ్రామ పంచాయతీ పంపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కరోనా కాలంలో వారు ఎంపీగా మన కోంటపల్లిని దృష్టిలో ఉంచుకొని మరి ఒక 20,000 ఖర్చుతోటి మనకి ఎనర్జీ డ్రింక్స్ అందించినందుకు ప్రత్యేకంగా ఎంపీ గారి నిధుల నుంచి ఆమె సొంత ఖర్చులతోటి ఈ రోజు మనకు కరోనా దృష్టి ఎక్కువవుతున్న సందర్భంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతో ప్రజలందరినీ బాగుండాలని ఒక కోరికతో ఈ రోజు మన గ్రామ కమిటీకి మన అంటే ఎనర్జీ అంటే మనకు ఒక శక్తిని కరోనాను తట్టుకునే ఒక శక్తిని అలాంటి బాటిల్స్ ను మనకు ఒక 30,000 రూపాయల ఖర్చుతో మనకు బాటిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఆ యొక్క బాటిళ్లను ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆవరణ ముందు పెట్టి గ్రామ కమిటీ వాళ్ళు పంచడం జరిగింది. కాబట్టి అలాంటి బాటిల్స్ను మనకు అందించినందుకు ఎంపీ గారికి మన గ్రామ ప్రజల తరపు నుంచి గ్రామ కమిటీ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రతి విషయం లోపల కవిత గారు మన గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ వారి యొక్క ఏదైనా నిధులు వచ్చినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన గ్రామాన్ని వారు దృష్టిలో పెట్టుకొని మన గ్రామ ప్రజలకు